మన రూరల్ శాసనసభ్యులు ప్రజల పక్షాన ఎప్పుడు ఉంటారు కాబట్టి ప్రజా సమస్యలను ఎప్పుడు ఆయన ప్రస్తావిస్తుంటారు కాబట్టి మీరు ఇక్కడ మీ యొక్క సమస్యల్ని ఏవైతే ప్రజా సమస్యలు ఉన్నాయో ఇక్కడ మీరు ఖచ్చితంగా మాట్లాడొచ్చు సార్, మీ హక్కు సార్. మన రాజ్యాంగం డాక్టర్ అంబేద్కర్ హక్కు కాబట్టి మీరు మాట్లాడవలసింది. ధన్యవాదాలు అధ్యక్ష. ఏదైతే రాష్ట్ర శాసనసభ ప్రజల గుండె చొప్పుడు ప్రజా సమస్యల పరిష్కరించాలని, ఆ యొక్క ప్రజా సమస్యల పరిష్కారం కోసం అసెంబ్లీ సాక్షిగా హామీ ఇవ్వాలని చెప్పని నిన్న నేను మాట్లాడాలని చెప్పని అడిగితే, ఆంధ్ర రాష్ట్ర శాసనసభలో అధికార పక్షం వ్యవహరించిన తీరు అత్యంత బాధాకరం. ఎందుకని చెప్తున్నానంటే, నేను ఎక్కడా కూడా ఎవరి మీద కూడా వ్యక్తిగత దోషాలు చేయలా, నేను ఎక్కడా కూడా ప్రభుత్వానికి వ్యతిరేకంగా నేను మాట్లాడలా. నేను చేసిన పని ఒక్కటే, ఏదైతే రూరల్ నియోజకవర్గ ప్రజా సమస్యల పరిష్కారం కోసం నా యొక్క రూరల్ నియోజకవర్గ ప్రజా సమస్యల్ని చూపిస్తూ ఈ విధంగా ప్లేకార్డు చేతబట్టుకుని పాదయాత్రగా శాసనసభకు వెళుతూ ఉంటే ఆ యొక్క అసెంబ్లీ మెయిన్ గేట్ వద్దే పోలీసులు ఆ యొక్క ప్లే కార్డుని లాక్కున్నది. ముందుగానే మరో ప్లే కార్డుని సిద్ధం చేసుకుని లోపలికి వెళ్ళిన తర్వాత ఆ ప్లే కార్డును ప్రదర్శిస్తూ అధ్యక్ష మైక్ ఇవ్వండి అని చెప్పని సభాధ్యక్షుని అడిగితే మైక్ ఇచ్చిన పరిస్థితి లేదు. కానీ నన్ను తిట్టేదానికి, నేనేమో ప్రజా సమస్యల్ని ప్రస్తావిస్తానంటే మరే అంశం మాట్లాడినంటే నాకు మాత్రం మైక్ ఇవ్వాలా, కానీ నన్ను తిట్టేదానికి నలుగురు మంత్రులకి 40 నిమిషాలు టైం ఇచ్చిన పరిస్థితి. 40 నిమిషాల పాటు మంత్రులు సమస్యలు మాట్లాడకుండా దోషంలో సాగించిన పరిస్థితి. ఆఖరికి నేను ఒక మాట చెప్పా, మైక్ ఇచ్చేంత వరకు కూడా నిలబడే ఉంటానని చెప్పని దాదాపు 4 గంటల 10 నిమిషాల పాటు ఇదే విధంగా నా యొక్క చేలో పట్టుకుని ఈ యొక్క రాష్ట్ర శాసనసభలో నా రూరల్ నియోజకవర్గ సమస్యను ప్రస్తావించాలని నా ప్లే కార్డు చేతిలో పట్టుకుని ఇదే విధంగా 4 గంటల 10 నిమిషాలు నిలబడిన పరిస్థితి. 4 గంటల 10 నిమిషాలు నిలబడితే ఓ 5 నిమిషాలు నాకు సమయం ఇచ్చేదానికి ఆ యొక్క ప్రభుత్వానికి మనసు రాలేదు, కానీ నన్ను తిట్టేదానికి మాత్రం 40 నిమిషాలు. ఏ మంత్రి చేయి ఎత్తితే ఆ మంత్రి కల్లా నన్ను తిట్టేదానికి మొత్తం కూడా ఆ యొక్క అవకాశం ఇచ్చిన పరిస్థితి. అందుకే రాష్ట్ర శాసనసభలో చిట్ట చివరికి నా పేపర్ సైతం దౌర్జన్యంగా లాక్కున్న పరిస్థితి టీవీలో మీరే చూశారు. ఆ యొక్క పేపర్లు లాక్కున్న తర్వాత ఇది ఎక్కడ అన్యాయం? ఇది ప్రజాస్వామ్యానికి మంచిదా? ఓ శాసనసభ్యుడిగా ప్రజా సమస్యను ప్రస్తావిస్తూ ఉంటే ఏ విధంగా దౌర్జన్యం చేస్తారని అడిగినప్పుడు ఆ యొక్క ఏకంగా ప్రభుత్వం ఆ యొక్క అసెంబ్లీ నుంచే నన్ను మార్షల్ చేత మెడబట్టి బయటకు గిండించి ఈ శాసనసభ సమావేశాలు ముగిసేంత వరకు కూడా మీరు వచ్చేదానికి. నేను చాలాసార్లు చూసే శాసనసభలో తీవ్రమైనటువంటి సంఘటనలు జరిగినప్పుడు కూడా ఆ రోజు సస్పెండ్ చేసేవాళ్ళు తప్ప మరి అంత మీకు సస్పెండ్ చేసేవాళ్ళు కాదు. అలాంటిది నా వైపు నుంచి తీవ్రమైన సంఘటనలు జరగన నేను గాంధీగిరి పద్ధతుల్లో ఆ యొక్క శాసనసభలో నా రూరల్ నియోజకవర్గ సమస్యలు మాత్రమే ప్రస్తావించా. దానికి బాధాకరం అత్యంత ధ్యేయంగా మార్షల్స్ పెట్టి ఈ శాసనసభ సమావేశాలు పూర్తయినాక సస్పెండ్ చేశాను. ఈ సందర్భంగా రాష్ట్ర శాసనసభలో నేను మాట్లాడాలనుకున్న విషయాల్ని ఈ మాక్ అసెంబ్లీ ద్వారా మాట్లాడి శాసనసభ అంటే ఎలా ఉండాలా ప్రజలందరూ కూడా స్పష్టంగా తెలియజేయాలనే ఉద్దేశంతో ఈ యొక్క రూరల్ ఎమ్మెల్యే కార్యాలయంలో మాక్ అసెంబ్లీని నిర్వహిస్తున్నాం. స్పీకర్ స్థానంలో ఉన్నటువంటి శంసుద్దీన్ గారికి నమస్కరిస్తూ ఓ 15 నిమిషాల్లో ఈ యొక్క నిన్నటి రోజు నేను అసెంబ్లీలో ఏం మాట్లాడాలనుకున్నానో ఆ సమస్యలు నేను ప్రస్తావిస్తాను. అధ్యక్ష, నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో రోడ్లు అత్యంత అధ్వానంగా ఉన్నాయి. కాలువల సమస్య తీవ్రంగా ఉంది. ఈ రోడ్ల కోసం కాలువల కోసం అనేక సార్లు అధికారుల చుట్టూ, మంత్రుల చుట్టూ, ముఖ్యమంత్రుల చుట్టూ చెప్పులు అరిగేలా తిరిగా నా చెప్పులు అరిగాయి కానీ నా సమస్య పరిష్కారం కాని పరిస్థితి. నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో పొట్టేపాలెం కలుజు ఉంది. ఆ పొట్టేపాలెం కలుజు, మునుమూడి కలుజు ఉంది. ఈ రెండింటి మీద బ్రిడ్జీలు లేని దానివల్ల ప్రతి రోజు కూడా యాక్సిడెంట్లు అవుతూ ఉన్నాయి, స్కూటర్లో పోయేవాళ్ళు నడులు తిరుగుతూ ఉన్నాయి, కాళ్ళు తిరుగుతూ ఉన్నాయి. ఆ యొక్క ఒట్టేపాడు ఖర్చు మీద విజీ కావాలని మీ దృష్టికి తీసుకుని వస్తే ముఖ్యమంత్రి గారి దృష్టికి, ముఖ్యమంత్రి గారు 1.5 సంవత్సరం ముందు నెల్లూరు విచ్చేసినప్పుడు ముఖ్యమంత్రి గారు ఒట్టేపాడు కలుజు ఉన్న పరిస్థితిని చూసి ఒట్టేపాడు కలుజు అక్కడి నుంచి తాడిపర్తి దాకా రోడ్డు ఏదైతే మురుగుమూడి ఖర్చు మీద బ్రిడ్జి వీటి కోసం 28 కోట్ల రూపాయలు నిధులు విడుదల చేస్తారని చెప్పని చెప్పారు. 1.5 సంవత్సరం అయింది, ఈ రోజు అడుగుతుంది. అదేవిధంగా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో పేదవాడికి సొంతింటి కళ నిజం చేసేదానికి వేలాది మందికి జగనన్న కాలనీలు ఇళ్ల స్థలాలు ఇచ్చి ఉన్నారు. అక్కడ కనీస వస్తువులు కావాలా, ముఖ్యంగా బావులెట్ కూడా లేఅవుట్లో కొన్ని వేల మందికి ఇచ్చున్నారు. అక్కడ ఇళ్ళు కట్టేదానికి కూడా లోతట్టు ప్రాంతం. అధ్యక్ష, ఇప్పుడు నేను చెప్పే సమస్యలన్నీ కూడా ఈరోజు నేను కొత్తగా మాట్లాడే సమస్యలు కాదు. మీకు తెలుసు, మీడియా విలేకరులకి తెలుసు, అధికారులకి తెలుసు, మంత్రులకి తెలుసు, ముఖ్యమంత్రులకి తెలుసు. గత 4 ఏళ్లుగా అధికార పార్టీ శాసనసభ్యుడిగా అనేక సమావేశాల్లో మాట్లాడుతూనే ఉన్నా, అధికారుల దగ్గర నుంచి మంత్రుల దగ్గర నుంచి ముఖ్యమంత్రి గారి దాకా అందరినీ కలుస్తూనే ఉన్నా. కొత్తగా నేను మాట్లాడే మాటలు కాదు. అదేవిధంగా అధ్యక్ష, నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఎన్టీఆర్ నెక్లెస్ రోడ్, గణేష్ ఘాట్, ఆ యొక్క ఎన్టీఆర్ నెక్లెస్ రోడ్, గణేష్ ఘాట్ అనేది నెల్లూరుకి ఓ ప్రతిష్టాత్మకం. గత ప్రభుత్వ హయాంలో ఆ యొక్క ప్రారంభం జరిగే దాన్ని కొంత గణేష్ ఘాట్ని కార్పొరేషన్ నిధులతో కొంత ఏర్పాటు చేయగలిగాం. కానీ పూర్తి స్థాయిలో ఆ గణేష్ ఘాట్, ఆ ఎన్టీఆర్ నెక్లెస్ రోడ్ అభివృద్ధి చేసి మంచి పర్యాటక ఆధ్యాత్మిక కేంద్రంగా ఉండాలంటే 16 కోట్లు నిధులు ఉన్నాయి. కేంద్రం ఇచ్చిన డబ్బులు దాన్ని విడుదల చేయమని అడిగాం. పెద్ద మనసుతో విడుదల చేశారు. ఇప్పుడు దాకా పనులు ప్రారంభించారు. అదేవిధంగా అధ్యక్ష, క్రిస్టియన్ కమ్యూనిటీ హాల్, ముస్లిం షాదీ మంజిల్, రూరల్ నియోజకవర్గంలో ఒక నవలాగం తోట కావచ్చు, ఏదైతే ఆ యొక్క గొడవలు అనేక ప్రాంతాల్లో అసంపూర్తిగా షాదీ మంజీలు ఉన్నాయి. గత ప్రభుత్వంలో కట్టారు, వాటిని పూర్తి కాని పరిస్థితి, వాటిని పూర్తి చేయమని చెప్పని అడిగినట్టు పరిస్థితి. అదేవిధంగా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో గాంధీనగర్లో క్రిస్టియన్ కమ్యూనిటీ హాల్కి 150 ఎకరాల స్థలాన్ని జిల్లా కలెక్టర్ చక్రధర్ గారు కేటాయించారు. అదేవిధంగా షాదీ మంజీలకి 150 ఎకరాలు ఇచ్చారు. దానికి నిధులు ఇచ్చినట్లయితే షాదీ మంజీల్ కమ్యూనిటీ హాల్ మొత్తం. అంతేకాదు బీసీ భవన్, ఆనాడు తెలుగుదేశం పార్టీ హయాంలో శంకుస్థాపన జరిగింది. ఈరోజు ఆ శంకుస్థాపన జరిగిన ప్రాంతాల్లో మన ప్రభుత్వం వచ్చిన తర్వాత నిధులు కొంతమేరకు ఇవ్వగలిగాం. కానీ ఆ యొక్క కాంట్రాక్టర్ పిల్లర్లు మాత్రం వేశారు, పనులు ఆగిపోయి. దాని పక్కన అంబేద్కర్ భవన్ స్టడీ సర్కిల్, అంబేద్కర్ భవన్ స్టడీ సర్కిల్ అనేది వేలాది మంది దళిత బిడ్డలకి ఒక మంచి విద్యలకు సంబంధించి ఉపయోగపడుతుంది. ఆ రోజు తెలుగుదేశం పార్టీ హయాంలో దానికి శంకుస్థాపనలు చేసి ఏది పిల్లలు కూడా వేశారు. పని మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆపివేశాం. ఇది సరైన చర్య కాదు, దీన్ని చేయాలని చెప్పని కూడా అడుగుతున్నాం. అన్నిటికీ మీకు అత్యంత బాధాకరం ముస్లిం గురుకుల పాఠశాల అక్క చెరువు పాడులో. ఆనాటి తెలుగుదేశం పార్టీ హయాంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, నారాయణ గారు మంత్రిగా ఉన్నప్పుడు, ఆనాడు తెలుగుదేశం పార్టీ హయాంలో ఏదైతే గురుకుల పాఠశాల 90% పని పూర్తయింది. ఆ యొక్క ముస్లిం గురుకుల పాఠశాల పూర్తి చేసినట్లయితే, ఆ 10% బ్యాలెన్స్ పనులు పూర్తి చేసినట్లయితే ముస్లిం పిల్లలకి, దళితుల పిల్లలకి, గిరిజనుల పిల్లలకి ఒక చక్కటి విద్య చెప్పే అవకాశం వస్తుంది. కానీ 4 ఏళ్ల నుంచి తిరుగుతూనే ఉన్న 10% పని కూడా పూర్తి కాని పరిస్థితి. ఇలాంటి సమస్యలు రూరల్ నియోజకవర్గంలో అనేక ఉన్నాయి. కాపు భవన్ పని దాదాపుగా పూర్తయింది. ఎందుకు ప్రారంభించలేదంటే సమాధానం చెప్పే పరిస్థితి లేదు. ఈ యొక్క సమస్యల మీద ఏదైతే అద్వానపు రోడ్లు కావచ్చు, కాలువలు కావచ్చు, కొట్టేపాళెం ములుగుడి బ్రిడ్జిల మీద వంతెనలు కావచ్చు, బారాషాయి దర్గా మసీదు నిర్మాణం కావచ్చు, గణేష్ ఘాట్, ఎన్టీఆర్ నెక్లెస్ రోడ్ కావచ్చు, ఆ యొక్క ముస్లిం షాదీ మంజిల్ కావచ్చు, క్రిస్టియన్ కమ్యూనిటీ హాల్ కావచ్చు, అదేవిధంగా సర్వేపల్లి కాలువ మీద మినీ బైపాస్ రోడ్లో ఒక బ్రిడ్జిని మనం ఏర్పాటు చేసినట్లయితే అరుణాధపురం మినీ బైపాస్ రెండు దగ్గరై వేగవంతంగా విస్తరణ చెందుతుంది. అరుణాధపురం వాసుల చిరకాల కళ ఆ యొక్క సర్వేపల్లి కాలువ మీద బ్రిడ్జి మినీ బైపాస్ అనుసంధానం చేస్తుంది. దీన్ని కూడా చేసే పరిస్థితి ఉంటుంది. జగనన్న కాలనీలో కొన్ని వేల మందికి ఇళ్ల స్థలాలు ఇచ్చి ఉన్నాం. ఆ ఇళ్ల స్థలాలు ఇచ్చినటువంటి చోట మనం కనీసం వస్తున్నారు. ఇంకా బాధాకరం కొమ్మరపూడి, దొంతాలి, కొండపూడి, దేవరపాడు ఈ యొక్క గ్రామాల్లో లిఫ్ట్ ఇరిగేషన్ పనులు